అండి హలో అండి, నమస్తే, అస్సలాము అలైకుమ్. నేను ఇవాళ నల్లపాడు వచ్చాను. నల్లపాడులో మనకి గొర్రెల మండి జరిగిందండి. అక్కడ ఒక హోటల్ చూసానండి, హోటల్ మంది రెడ్డి అని చెప్పి. ఇక్కడ గొర్రె మాంసంతో చేసిన ఐటమ్స్ చాలా తక్కువ రేట్లు, చాలా రీజనబుల్ గా ఇస్తున్నారని చెప్పి అన్నారండి. ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూస్తాను వాళ్ళు ఎంత రేట్లు అమ్ముతున్నారు ఏంటి అంత చూడండి. క్వాలిటీ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ అన్నారు. మన హోటల్ లో ఎంటర్ అవుదాం అండి. ఇక్కడ మనకి ఒక అన్నయ్య ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం. ఒకసారి అన్నకి అడుగుదాం, డీటెయిల్స్ అడుగుదాం, రేట్లు కూడా అడుగుదాం. ఇక్కడ మనకి ఐటమ్స్ ఉన్నాయా, ఒకసారి కనుక్కుందాం. అన్న ఇది ఏంటన్నా, ఫ్రై, మటన్ ఫ్రై, మటన్ ఫ్రై. వాళ్ళ ప్లేట్ ఎంత? ప్లేట్ 200, 200 రూపాయలు. మనకి ఎంత బాగానే ఇస్తారా? బాగానే వస్తుంది క్వాంటిటీ? క్వాంటిటీ బాగానే వస్తుంది. ఆ పక్కంది నాటుకోడి ఫ్రై, అది ఎంత పడుతుంది ప్లేట్? 200. ఏదో 200. ఇప్పుడు ఇక్కడ ఉంది మొత్తం ఏదో 200. ఇద్దరికి వస్తుందా, వాళ్ళకి వస్తుందా? ఒకరికే, ఒకరికే వస్తుంది. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్న ఐటమ్స్? మామూలుగా మటన్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, నాటుకోడి ఫ్రై ఉంటుంది, లివర్ ఫ్రై ఉంటుంది, రాగి సంగటి ఉంటుంది, నాటుకోడి పులుసు ఉంటుంది. సంగటి రాగి, నాటుకోడి పులుసు, రాగి సంగటి 200 రూపాయలు మొత్తం. రాగి సంగటి, నాటుకోడి పులుసు వస్తుంది దానికి. దీంట్లో నాటుకోడి పులుసు అని రాగి సంగటి మనకు 200 రూపాయలు ప్లేట్. ఇంకా ఏమో ఉన్నాయి అన్న, ఒకసారి చూపిస్తారా? మళ్ళీ కిచిడి ఉంటుంది, మటన్ కర్రీ ఉంటుంది, కిచిడి, రైస్ కూడా, బాస్మతి రైస్. కిచిడి అన్న ఇది? బాస్మతి రైస్. కిచిడి అంత ప్లేట్ అంత 200. ఏమిస్తారు దీంతో పాటు? మటన్ కర్రీ వస్తుంది, చికెన్ కర్రీ వస్తుంది. రెండు ఇస్తారు, రెండు రకాలు వస్తుంది. రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఏది కావాలన్నా ఒక రకం వస్తుంది, ఒకటే వస్తుంది ఏదో. బిర్యానీ కూడా అమ్ముతున్నారా? బిర్యానీ, బిర్యానీ ఓన్లీ కిచిడియాను, ఓన్లీ కిచిడి. నాన్ వెజ్ ఐటమ్స్? నాన్ వెజ్ ఐటమ్. ఓకే, వాళ్ళు పెట్టిస్తున్నారు కదా దాంట్లో, అదే అదే క్వాలిటీ. మటన్, మటన్ మటన్ కర్రీ, మటన్ కర్రీ అను ప్లస్ ఇది ఈ ప్లేట్ కలిపి 200 రూపాయలు అంటే. చెప్పండి సార్, కూరగాయలు కావాలన్నా? మీరు వేస్తానా? నలబడి తీయాలి ఎక్కువ. ప్లేట్ 200 అన్న, మటన్ కర్రీ అను మనకి కిచిడి బాస్మతి రైస్ తో. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. 170 అన్న, చికెన్ 170, చికెన్ అయితే 170, మటన్ అయితే 200. మటన్ ఫ్రై 230. ఓకే అన్న, ఓకే. ఒకసారి ఇక్కడ మనకి తినడానికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుదామండి, ఇలా టేస్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి వీళ్ళు, ఇక్కడ రివ్యూస్ అయితే అడుగుదాం మనం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, చెప్తారేం కడుపు. ఇక్కడ పొద్దున్న ఎన్నింటికి వస్తారు ఏంటి అనేది పని కూడా. ఇక్కడ శుక్రవారం కూడా ఒక్కరోజే పెడతారండి వీళ్ళు, మిగతా రోజులు అయితే పెట్టరు. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ క్వాలిటీ ఏంటి, ఇక్కడ జనం తిన్నారు కదండి, ఒకసారి వాళ్ళు కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఏంటి చాలా ఫేమస్ అని చెప్పి విన్నాను, ఇక్కడ వచ్చారు అంటే చూద్దాం. వీళ్ళు రైస్ సేలు ఏంటంటే రైస్ ఇలా ఉన్నాయండి వాళ్ళు. కిచిన్ మటన్ కర్రీ 200, రాజీ సంగతి మటన్ ఫ్రై అయితే 200, మటన్ జీవరు అలా మొత్తం రేట్ ఇలా ఉంది. సరే ఇక్కడ చూద్దాం, కనుక్కో. మనకి ఫుడ్ తినడానికి వచ్చారండి. పొద్దున ఇంటికి మాలు పొద్దున ఇంటికి పెడతారా వీళ్ళు? మార్నింగ్ 6కి. 6 నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఉంటుంది, 4 దాకా. 4 దాకా పెడతారు. ఎలా ఉందన్న ఫుడ్? బాగుందా? చాలా బాగుంటుంది. అంటే 200 మటన్ కన్ను ఫిఫ్టీ అన్నారు కదా? అవును. క్వాంటిటీ సరిపోతుందా? మరి బ్రహ్మాండంగా సరిపోతుంది. ఎవరి వీక్ వస్తారు? ఎవరి వీక్ వస్తారా? అంటే మామూలుగా దీనికోసం వస్తారా? అది ఫుడ్ గురించి, ఫుడ్ కోసం వచ్చారు? ఫుడ్ కోసం ఎవరి వీక్ ఎవరి ఫ్రైడే వస్తారు ఇక్కడ? మార్నింగ్ కంపల్సరీ అటెండెన్స్ ఉంటుంది కదా? మార్నింగ్ కంపల్సరీ వస్తారు, కంపల్సరీ అటెండెన్స్ మాది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. ఓకే ఓకే సార్, ఎలా ఉందండి? మీరు వస్తారండి వారం వారం వస్తారా? ఉండేది హైదరాబాద్, హైదరాబాద్ అదే 2 వారాలకు ఒకసారి ఇక్కడికి పెట్టండి. దీనికోసం 2 వారాలకు ఒకసారి వస్తారు తింటానికి హైదరాబాద్ నుంచి వస్తారు. ఎలా బాగుంటుందా టేస్ట్? ఎలా ఉందా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఉన్నారని అడుగుతా, ఏమైనా చెప్తారు ఎలా ఉంటుంది ఫుడ్ ఏంటని చెప్పారు. చూడాలి.
ఇక్కడ ఇంకొక బ్రదర్ ఉన్నారు. ఎలా ఉంది సార్? లంచం గట్టి నేను చికెన్ బాగుందండి. బాగుందా? టేస్ట్ బాగుంటుంది. మీరు రెగ్యులర్గా వస్తారా లేకపోతే? రెగ్యులర్గా కాదండి, శుక్రవారం శుక్రవారం మండీకి వస్తాము. ఓన్లీ వీక్ వన్సే కదా ఇక్కడ, వారానికి ఒకసారి కదా? వారానికి ఒకసారి ఇక్కడ తింటారు. అంటే తింటారు కానీ టేస్ట్ బాగుంటుంది. రేట్లు కూడా రీజనబుల్ గానే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అలా ఎన్ని సంవత్సరానికి పెడతారు మామూలుగా ఇది హోటల్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు పెడతారు? ఉదయం 5 స్టార్ట్ అవుతుంది. 5కి? 5 నుంచి సాయంత్రం 8 వరకు. 8 వరకు సాయంత్రం వరకు ఉంటుంది. అంటే పొద్దున్న సాయంత్రం వరకు ఉంటుంది. ప్రతిరోజు పెడతారా లేకపోతే? ఓన్లీ శుక్రవారం శుక్రవారం. శుక్రవారం ఒక్క రోజు పెడతారు. ఫ్రైడే ఫ్రైడే. ఓన్లీ ఫ్రైడే. అంటే ఫ్రైడే సంత ఉంటుందా ఇక్కడ? అంతే. అదండి మా వీడియో. వీళ్ళు ఏంటంటే ఫ్రైడే ఫ్రైడే పెడతారనండి ఫుడ్ నా ఐడెంటిటీ. అదండి మనకి హోటల్ మండిరెడ్డి, మనకి ఇక్కడ ప్రతి శుక్రవారం పెడతారంట అండి వీళ్ళు ఇక్కడ. వీళ్ళ ఫుడ్ చేసే విధానం కూడా అండి చాలా ఆర్గానిక్ గా మనకి బొగ్గును పోయింది చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ముందు వచ్చేప్పటికి 150 రూపాయల నుంచి 220 రూపాయల దాకా ఫుడ్ ఉందండి. ఇక్కడ ఎవరిని అడిగినా చాలా టేస్టీగా ఉందని చెప్పి అంటున్నారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫార్వర్డ్ చేయండి. షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరి మర్చిపోకండి. మీ షేర్, మీరు షేరు, మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నా మరిన్ని వీడియోస్ చేయడానికి నా ఛానల్లో ఉపయోగపడుతుందండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.